తూర్పు గోదావరి జిల్లా జగంపేటలో జ్యోతుల నవీన్ ఇంటి వద్ద జగంపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి కాకినాడ తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు సీనబాబు ప్రధాన కార్యదర్శి భాస్కర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు। ఈ పత్రికా సమావేశం మీడియా సమావేశానికి ప్రధాన కారణం మా రైతు అధ్యక్షులు అపల్లాజీ గారు వివరించడం జరిగింది। నూతనంగా మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గం రైతు అధ్యక్షులుగా బాధ్యత తీసుకుని వచ్చినటువంటి శ్రీనివాబు గారికి ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారికి అపల్లాజీ గారికి భద్రం గారికి మణిబాబు గారికి రాంబాబు గారికి ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు। ఈరోజు రాష్ట్ర పార్టీ మూడు రోజుల కార్యక్రమాన్ని రైతాంగ సమస్యల మీద వివిధ రకాలుగా కార్యక్రమం ఇవ్వడం జరిగింది। అందులో మొదటిది తొలి రోజు మీడియా సమావేశం పెట్టి పత్రికా సమావేశం ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు యొక్క విధానం మీద చర్చించాలి మన యొక్క ఆలోచనల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేయాలనేటటువంటి ఆలోచనతోటి ముందు ప్రెస్ మీట్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది। ఆ సందర్భంలోనే ఇవాళ జగంపేట నియోజకవర్గంలో మన పార్లమెంట్ అధ్యక్షులు రైతు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఇద్దరు సమక్షంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాము। ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి జరిగినటువంటి నష్టం గాని లాభం గాని రెండింటిని కూడా మనం విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తను ఏదైతే ఎన్నికల్లో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రకటించాడో దాన్ని ప్రకటించిన మేరకు కాకపోయినా సుమారు 18,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందివాల్సినటువంటి బాధ్యత ఉంటే ఆనాడు ఎన్నికల్లో ప్రకటించినటువంటి ప్రకటన ప్రకారం ఈయన అడ్డుగా 6,000 రూపాయలు కోసి 7,500 రూపాయలు వీరు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం గతం నుంచి ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు కలిసి 13,500 రూపాయలు రైతులకి అందరికీ కాకపోయినప్పటికీ అంటే ఏ కార్యక్రమంలోనూ కొన్ని లోపాలు ఉంటాయి ఆ లోపాలని భవిష్యత్తులో సరి చేసుకోవడం అన్నది విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వాలకి ఉంటుంది। ఇక్కడ సుమారు వారిచ్చినటువంటి హామీ ప్రకారమే రైతాంగానికి ఇస్తారని ఆశగా ఎదురు చూసినటువంటి రైతాంగానికి లబ్ధి పొందినటువంటి రైతులకే ఇవాళ ఒక్కొక్క రైతుకి 5,000 రూపాయలు అడ్డగోలుగా కోసినటువంటి పరిస్థితి।